రెడీగా బిగ్ బుల్టిన్ లో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం రంజిత్. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తోందన్నారు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. త్వరలోనే రెండు రాష్ట్రాల్లో భారీ మార్పులు రాబోతున్నాయని, తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామన్నారు. రెడీగా ఇప్పుడు విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ యాక్చువల్గా ఇప్పటి వరకు అంత పట్టు లేదని చెప్పుకోవాలి. మరి తర్వాత మరి ఫ్యూచర్ లో ఎట్లా ఉంటుందో మరి చూడాలి. విద్యాసాగర్ రావు అయితే చెప్పడం జరిగింది మాజీ గవర్నర్. ఇక తెలంగాణలో నయాం నిజాం పాలన కొనసాగుతోందని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఇక్కడ టీఆర్ఎస్ ను ఉద్దేశించి గవర్నర్ వ్యాఖ్యలు చేశారని అర్థం చేసుకోవాలి. రాజకీయ అవసరాల కోసమే విపక్షాలు సీఏఏ ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నాయని కూడా అంటున్నారు. ఇక తెలంగాణలో సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలని కూడా ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ ఆఫీస్ లో ఎక్స్ఎంపీగా ఎక్స్ మినిస్టర్గా గవర్నర్ గా ఉన్న కొన్ని ఇష్యూస్ సాటర్డే దాంట్లో స్వామి లెటర్ సాటర్డే రావడం జరిగింది. తెలుగులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు మరి నడ్డా గారిని అయితే ఈనాడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా కొత్త అధ్యక్షులు రాబోతున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ద్విగ్నీకృతమైనటువంటి ఉత్సాహంతో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. మొన్న జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు పర్సంటేజ్ పెరగడమే కాకుండా